హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు దాకా మీరు ఏమైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో కాబట్టి ఇంకేం రోజు వీడియోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మాకు ఏంటంటే రోజు రోజు కరోనా కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి కదా. సో అయితే దీని మీద పేరెంట్స్ కావచ్చు లేదా స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కమిటీ వాళ్ళు ఏంటంటే సో స్కూల్స్ కాలేజెస్ అనేవి క్లోజ్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాని గురించి అంతేకాకుండా ఎగ్జామ్స్ అనేవి అయితే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా లేదా, సో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా లేదా మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు చేయవలసింది అనగా ఒకటే, వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఫ్రెండ్స్, మీ స్క్రీన్ ఏదో చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే 10th ఇంటర్ పరీక్ష అని చెప్పేసి అయితే టైటిల్ అయితే పెట్టారు. కిందన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేంటంటే మనకి సో మనకి ప్రస్తుతం ఏంటంటే తెలంగాణలో 10th ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేశారు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి అయితే పోస్ట్ పోన్ చేశారు, అది వేరే విషయం. అలాగే సిబిఎస్ఈ వాళ్ళకి కూడా సో వాయిదా అనేది అయితే వేశారు. సో అలాగే మనకి ఏపీలో కూడా సో క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే చాలా ఛానల్స్లో కావచ్చు లేదా చాలా చోట్ల ఏంటంటే మనకు ప్రచారం అయితే చేస్తున్నారు. అండ్ సో దీనికి సంబంధించి ఆదిమూలపు సూరేష్ గారు ఏంటంటే నిన్నైతే చెప్పారు, కరోనా జాగ్రత్తలు అనేవి అయితే పాటిస్తూ ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేస్తాము. సో ఒకవేళ కరోనా కేసెస్ అనేవి అయితే పెరిగితే అప్పుడు కరోనా లాక్డౌన్ పెట్టాలా లేదంటే సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలా లేదా అనేది అయితే ఆలోచిస్తామని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ అనేవి అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పారు. ఎగ్జామ్స్ అనేవి అయితే క్యాన్సిల్ చేసే అవకాశం లేదు అని చెప్పేసి అయితే చెప్పారు. బట్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే సో తెలంగాణ కన్నా మన ఏపీలోనే కేసెస్ అనేవి అయితే వస్తున్నాయి. సో ఇది పరిగణనలో తీసుకొని సో వాళ్ళు ఏంటంటే దీని మీద స్పందించి ఒకవేళ ఏదైనా ఆలోచించి సో డిసిషన్ అనేది తీసుకుంటే మంచిదనైతే మేమైతే అనుకుంటున్నాము. బట్ చూడాలి, సో కరోనా కేసెస్ అనేవి అయితే ఇదే విధంగా మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి పోస్ట్ పోన్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి మనం అయితే చూడాలి ఫ్రెండ్స్. సో కాబట్టి మీరేంటంటే చేయవలసింది అనగా ఒకటే, సోషల్ డిస్టెన్స్, అంతేకాకుండా ఈ శానిటైజర్ అనేది అయితే వాడండి. మనకి వచ్చేస్తే సో లాక్డౌన్ అనేది అయితే ఇచ్చేస్తారు, సో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోతే అలాంటివి అయితే అనుకోకండి. సో దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్. జై హింద్.